ప్రకాశం జిల్లా కొండేపి తూనికల అధికారులు అకస్మాత్తుగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కందుకూరు డివిజన్ తూనికరాల ఇన్స్పెక్టర్ కొండారెడ్డి తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీల్లో తూనికలు సరిగా లేవని 3 కేసులు నమోదు చేశామన్నారు. వాటిలో చికెన్ షాప్ 2 కేసులు, కిరాణా దుకాణంలో 1 కేసు నమోదయ్యాయని తెలిపారు. చికెన్ షాప్ యజమానులకు తూనికలు మీద కౌన్సిలింగ్ ఇచ్చామని తెలిపారు. కందుకూరు డివిజన్ నుంచి ఈరోజు తనిఖీల నిమిత్తం కొండేపి కొన్నలూరు కొండేపి విజిట్ చేయడం జరిగింది. ప్రజెంట్ కొండేపిలో వచ్చేసి మార్నింగ్ మాకు కిరాణా షాపులు చెక్ చేశాము. అక్కడ బియ్యం తూకాల్లో తేడాలు ఉన్నాయి. 25 కేజీలకు గాను 23 కేజీలు ఉన్నాయి. తక్కువ తూకం తక్కువ ఉన్నందువల్ల ఒక కేసు నమోదు చేయడం జరిగింది. మరియు చికెన్ షాప్లో చాలా తేడాలు ఉన్నాయి. చికెన్ షాపులందరినీ పిలిచి వాళ్ళకి 2 కేసులు రాసాము. తూకాల్లో తేడాలు ఉన్నాయని, వాళ్ళు తూకాల్లో జాగ్రత్తలు వహించి తూకం కరెక్ట్గా ఇస్తున్నారా లేదా చెక్ చేసుకొని తీసుకోవాల్సిందిగా లీగల్ మెట్రాలజీ వారి తరఫున సూచిస్తున్నాం. మరియు ఈ యొక్క ముఖ్యంగా బియ్యం కొనుగోలులో 25 కేజీలు టిక్కీలు అనకుండా 25 కేజీలు అనే పదం ఉపయోగించి 25 కేజీలు ఉందా లేదా 20 కేజీలు ఉంటే బ్యాగ్ మీద 20 కేజీలు ఉంటే 20 కేజీలు ఉందా చెక్ చేసి తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. టంగ్ టు రోడ్ ఇచ్చాం, అందరికీ కౌన్సిలింగ్ ఇచ్చాం, అయినా ఇంకా మారట్లేదు. ఇంద్రజ ఎంటర్ప్రైజెస్ కూడా చూసుకోండి. అందరికీ ఖాతాలు మొత్తం సరిచేసి స్టాంపింగ్ చేస్తామని చెప్పాము. పైగా రేట్లు కూడా తేడాలు లేకుండా అందరూ యూనిఫామ్గా పెట్టుకొని వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చాము. ఈ ప్రజెంట్ అయితే ఎంత పాల్గొన్నాం, తనిఖీలో భాగంగా మా యొక్క స్టాఫ్ బాబు రూపాలు పాల్గొన్నాం.